మార్చి 2 నుండి మారిటైమ్ సమ్మిట్ వివరాలు వెల్లడించిన పోర్ట్ చైర్మన్. మురికివాడల అభివృద్ధికి కృషి, వార్డు పర్యటనలో విజయసాయిరెడ్డి హామీ. గడువు పొడిగింపు లేనట్లే, ఫాస్టాగ్ లేకుంటే బాధుడే. అభివృద్ధిని చూసి వస్తున్నా, గ్రేటర్ విజయానికి కృషి చేస్తాం. ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలంటే వామపక్షాలు కౌన్సిల్లో ఉండాలి. ఇక వివరాల్లోకి వెళ్తే పోర్టులు నౌకా మరియు జల రవాణా మంత్రిత్వ శాఖ మార్చి 2 నుండి 4 వరకు మారిటైమ్ ఇండియా సమ్మిట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కే రామ్మోహన్ రావు మీడియాకు తెలిపారు. జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత మారిటైమ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల అవకాశాలపై ప్రత్యేక సమావేశం మార్చి 3వ తేదీన నిర్వహించనున్నట్లు ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 42 దేశాల నుండి 20,000కు పైగా డెలిగేట్లు ఈ సమ్మిట్ లో పాల్గొననున్నట్లు వివరించారు. పోర్టులు నౌకా మరియు జల రవాణా మంత్రిత్వ శాఖ ద్వారా మార్చి 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు మారిటైమ్ ఇండియా సమ్మిట్ ని వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నిర్వహిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఈ భారతీయ మారిటైమ్ సమ్మిట్ అనేది మినిస్ట్రీ ద్వారా చేస్తున్నారు. దీన్ని గౌరవనీయుల మన ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తారు. మారిటైమ్ విభాగంలో ఎక్స్పర్ట్స్, విధాన రూపకర్తలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, విభాగ నిపుణులు, నౌకాయాన రంగం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోర్టులు, జాతీయ మారిటైమ్ బోర్డులకు సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరూ దీంట్లో ఫాలో అవుతారు. మన పోర్ట్ సెక్టర్లో ఉన్న సదుపాయాలు, మనం ఎలా ఇండస్ట్రియలైజ్ అయ్యాము, అలాగే వేరే దేశాలు ఏ విధంగా ఇండస్ట్రియలైజ్ అయ్యాయి పోర్ట్ యొక్క కారణంగా, ఆ విధంగా వాళ్ళ యొక్క అనుభవాల్ని మనం నేర్చుకుంటాం, మన యొక్క అనుభవాల్ని వాళ్ళకి షేర్ చేసుకుంటాం, మన పెట్టుబడులు ఇతర దేశాల నుంచి ఏ విధంగా మనం ఆకర్షించగలం, దీని గురించి ఈ సదస్సు ఆర్గనైజ్ చేస్తున్నారు. సదస్సులో పోర్ట్ మౌలిక వసతుల అభివృద్ధి, నౌకా నిర్మాణం, రీసైక్లింగ్ మరమ్మతులు, అంతర్గత కనెక్టివిటీ, బహురకాల లాజిస్టిక్స్, తీర ప్రాంత రవాణా, అంతర్గత నీటి రవాణా, బల్క్ కార్గో రవాణా, పోర్ట్ అథారిటీస్ పారిశ్రామికీకరణ, నైపుణ్య అభివృద్ధి, ఇవి ఇంకా సముద్ర వాణిజ్యం వంటి వివిధ విభాగాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మురికివాడలలో సమస్యలు తెలుసుకునేందుకు 55వ వార్డులో రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు, వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కెవిఎస్ శశికళ ఆదివారం 55వ వార్డు గాంధీనగర్ లో పర్యటించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా మురికివాడలలో నివసిస్తున్న ప్రజలకు మంచినీరు సౌకర్యం, మురుగునీరు కాల్వల నిర్మాణం, రోడ్స్, ఎలక్ట్రిసిటీ తదితర మౌలిక సదుపాయాలు, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోసం మురికివాడల్లో పర్యటించడం జరుగుతుందని అన్నారు. ఈ పనులు ప్రభుత్వం నుండి మరియు ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా అన్ని సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, ఉడామ్ మాజీ చైర్మన్ రవిరాజు, వార్డు నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గాంధీనగర్లో ఇక్కడ ఒక ఇంచుమించుగా ఒక ఎకరం పై చిలుకు భూమిలో 53 రజకుల కుటుంబాలు గతంలో రైల్వే క్వార్టర్స్లో ఉన్నటువంటి రైల్వే ఎంప్లాయీస్ అందరికీ కూడా సేవ చేస్తూ గత 60-70 సంవత్సరాలుగా ఈ యొక్క కాలనీలో ఇది ఒక మురికివాడగా
తయారైంది ఈ రోజు ఇక్కడ నివసిస్తా ఉన్నారు ఇది రైల్వేస్ కు సంబంధించినటువంటి భూమి ఈ భూమిని రైల్వేస్ తో మాట్లాడి నేనే స్వయంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారితో మాట్లాడతాను మాట్లాడి ఈ యొక్క ల్యాండ్ ని ఈ ఒక ఎకరా పైచిలుకున్నటువంటి భూమిని కలెక్టరేట్ గాని రెవెన్యూ అధికారులకు గాని జీవీఎంసీ అధికారులకు గాని రైల్వే నుంచి ఈ భూమిని సరెండర్ చేసి ఈ భూమిలో ఈ ఎకరం పైచిలుకున్నటువంటి భూమిలో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి 53 కుటుంబాలకు ఎంతైతే దామాషా ప్రకారం ఎంతైతే ఎన్ని గజాలు వస్తదో అన్ని గజాలకు పట్టాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తామని నేను హామీ ఇస్తాను ఒక్కసారి పట్టా అంటూ వచ్చిన తర్వాత వారికి ఒక మనోధైర్యం అంటూ వస్తుంది ఆ తర్వాత వారు దాన్ని ఫ్లాట్స్ రూపంలో కట్టుకోవాలనా వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళకై వాళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవాలనా అన్నటువంటిది వాళ్ళ ఇష్టం మేరకు వాళ్ళ అభిష్టం మేరకు ఆ యొక్క ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇటు ఫ్లైఓవర్ పక్కన అటు ఒక సైడ్ ఫ్లైఓవర్ ఉంది ఇంకొక సైడ్ రోడ్ ఉంది ఆ ఫ్లైఓవర్ పక్కన ఒక సర్వీస్ లేన్ అన్నటువంటిది ఏర్పాటు చేసి ఈ యొక్క కాలనీకి రెండు సైడ్లు ఒక వైపు రోడ్ ఉంది ఇంకొక సైడ్ కూడా ఆ ఫ్లైఓవర్ పక్కన ఆ ఒక మురికి కాలువ ప్రవహిస్తా ఉంది ఆ మురికి కాలువ పైన ఒక బ్రిడ్జ్ లాంటిది కట్టి ఆ మొత్తం దాన్ని రోడ్డు చేసి సర్వీస్ లైన్ చేసి రెండు సైడ్లు ఈ కాలనీకి రోడ్లు ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్లను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లోని అన్ని లేన్లను ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి ఫాస్ట్ ట్యాగ్ లేన్లుగా మారుతాయని ఎన్హెచ్ఏఐ పేర్కొంది నిబంధనల ప్రకారం ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలు చెల్లుబాటు కాని ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాలు ఫాస్ట్ ట్యాగ్ లేన్లోకి వస్తే రెట్టింపు ఫీజు వర్తిస్తుందని తెలిపారు ప్లాజాల వద్ద నిరీక్షించే సమయాన్ని ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు డిజిటల్ విధానం ద్వారా టోల్ ఫీజును చెల్లించేందుకు కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని ఎన్హెచ్ఏఐ తెలిపింది 2016లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుండి ఫోర్ వీలర్ ప్యాసింజర్ వాహనాలు గూడ్స్ వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది తదుపరి డెడ్లైన్ను ఫిబ్రవరి 15 దాకా పొడిగించింది గడువును ఇప్పటికే 2-3 సార్లు పొడిగించామని వాహనదారులు ఇకపై తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందేనన్నారు కొన్ని రూట్లలో ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ 90% దాకా ఉంటుందని తీసుకోని వారి సంఖ్య కేవలం 10% ఉండొచ్చని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు ఇప్పుడేంటంటే ఫాస్ట్ ట్యాగ్ రావడం వల్ల ప్రజలకు చాలా సుఖవంతంగా ఉందండి ఒకప్పుడంటే క్యాష్ ఉండడం వల్ల చాలామంది అమౌంట్ సరిపడే అమౌంట్ క్యారీ చేయవారు కాదు అది కాకుండా చాలా లాంగ్ వెళ్ళేటప్పుడు మధ్యదారిలో దొంగలు వచ్చి ఎలాంటి ఇబ్బందులే ఉండేవి ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ పెట్టడం వల్ల ఓన్లీ త్రూ ఆన్లైన్ అనమాట మనకి మీరు చూడొచ్చు మనం వెహికల్స్ కూడా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఇలా రాగానే విత్ ఇన్ సెకండ్స్లో ఫాస్ట్ ట్యాగ్ రీడ్ అయ్యి మనం వెళ్ళిపోవచ్చు మన జర్నీ అనేది చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట అది కాకుండా ప్రజలకి చాలామందికి తెలియలేదు అనమాట ఫాస్ట్ ట్యాగ్ అంటే ఓన్లీ అకౌంట్కి లింక్ అప్ అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ఫాస్ట్ ట్యాగ్ ఇంకా తీసుకోలేదు అలాంటి ఉద్దేశం ఏం లేదు
నార్మల్ గా ఫాస్ట్ ట్యాగ్ అనేది మీరు యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. మనకి మన జర్నీకి సరిపడే అమౌంట్ అందులో రీఛార్జ్ చేసుకొని మన జర్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అదేం కంపల్సరీ అయితే కాదు. కానీ ఫాస్ట్ ట్యాగ్ ఉండడం వల్ల మాత్రం ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాల్సిన లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏమైందంటే ఫాస్ట్ ట్యాగ్ మాత్రం లేకపోతే డబుల్ అమౌంట్ అనేది మాత్రం చెల్లించాలన్నమాట. అదే ఫాస్ట్ ట్యాగ్ ఉంటే ప్రయాణం సుఖంగా ఉంటుంది, నెక్స్ట్ అమౌంట్ అధిక అమౌంట్ కూడా చెల్లించాల్సిన అవసరం ఏం లేదు. అంటే ప్రతి ఒక్కరూ ఆగి క్యాష్ ఇవ్వడం వల్ల లైన్ కూడా చాలా ఎక్కువ ఉండేది అన్నమాట, ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది ఉండేది. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫ్లైట్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు కూడా చాలా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేవారు. ఇప్పుడు ఏమైందంటే అసలు కార్ ఆపి డోర్ తీసి క్యాష్ ఇచ్చేంత ప్రమేయం లేదు కాబట్టి, ఓన్లీ త్రూ ఫాస్ట్ ట్రాక్ కాబట్టి వెహికల్ వస్తుంది, స్కాన్ అవుతుంది, విత్ ఇన్ సెకండ్స్లో వెళ్ళిపోవచ్చు. అటువంటి మనకి ఇప్పుడైతే ప్రజెంట్ అలాంటి ఇబ్బందులు అయితే లేవు, ట్రాఫిక్ ఇబ్బంది కూడా లేదు. జస్ట్ ఒక కొన్ని సెకండ్స్లోనే వెహికల్స్ అనేవి మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీకు ఫాస్ట్ ట్యాగ్ ఉండి కూడా అది పనిచేయలేదు అనుకోండి, మళ్ళీ మీరు నాన్ ఫాస్ట్ ట్యాగ్ కింద వస్తారు, అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు నార్మల్గా అమౌంట్ కట్టాల్సిందనికన్నా డబుల్ అమౌంట్ చెల్లించి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అది కూడా గవర్నమెంట్ కొన్ని రోజులు పొడిగించింది అనమాట. ఆ తర్వాత ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే ఇంకా ఎలా కూడా ఉండదు, టోల్ గేట్లోకి ఇంకా వెహికల్ ఎలా చేయదు అనమాట. ఈ రోడ్డు మనం యూజ్ చేయడానికి అవ్వదు అనమాట. లైన్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ పెట్టడం వల్ల నిమిషానికి ఐదారు బళ్ళు వెళ్తున్నాయి, ఫాస్ట్గా అవుతుంది పని కూడా. ఫాస్ట్ ట్యాగ్ వల్ల డీజిల్ సేవ్ అవుతుంది, టోల్ గేట్లు కూడా స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. ఫాస్ట్ ట్యాగ్ అనేది ఇండియా మొత్తం మీద మన నరేంద్ర మోడీ పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్యాగ్ వల్ల ఏమవుతుందంటే వెయిటింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెయిటింగ్ లేదు, ఇక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అవ్వట్లేదు, ఫాస్ట్ ట్యాగ్ వల్ల చాలా వేగంగా బళ్ళు వెళ్తాయి. దీనివల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది, కస్టమర్లు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ వల్ల చేతిలో డబ్బులు పెట్టుకోవాలని, జేబులో డబ్బులు ఉంచుకోవాలని ప్రాబ్లం లేదు. ఈ ఫాస్ట్ ట్యాగ్ వల్ల ట్యాగ్ పెట్టుకోవడం వల్ల అమౌంట్ లేకపోయినా కూడా ఫాస్ట్ ట్యాగ్ ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే మనం హ్యాపీగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఫాస్ట్ ట్యాగ్ వల్ల చాలా హ్యాపీగా ఉంది, మాకు ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తమ కుమారులు గణేష్, వెంకటేష్లు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సైతం వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని వైసీపీ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ తెలిపారు. మల్లా విజయప్రసాద్ ఆధ్వర్యాన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్న పథకాలపై ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దాడి నారాయణ గారు, ఆయన వారసత్వంగా నాకు రాజకీయాలు వచ్చాయి. మరి రాజకీయాల్లో గత ఇన్ని సంవత్సరాలు పనిచేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు నాకు ఇద్దరు కుమారులు, కలవుల పిల్లలు, రామ్ లక్ష్మణ్, రామ్ ప్రసాద్ గణేష్, లక్ష్మణ్ కుమార్ వెంకటేష్, వీళ్ళిద్దరు కలవుల పిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నెలకు 150,000 రూపాయల శాలరీతో పనిచేస్తున్నారు సర్వీస్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తాల పథకాలు కూడా నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్ననే విజయసాయి రెడ్డి గారి సమక్షంలో మరి పార్టీలో సభ్యత్వంగా పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఏదైతే నా తండ్రి గారి నాకు వచ్చి నా నుంచి మా పిల్లలు ఈ ప్రజాసేవలోనూ ప్రజల సేవ చేసే కార్యక్రమంలో ఉంటాడని కూడా నాకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. అది మీతో పంచుకోవాలి, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసి ఏ కార్యక్రమం ఉన్నప్పటికీ నన్ను ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా ప్రజలు ఆదరించారో, వాళ్ళకు కూడా నేను ఏ విధంగా అయితే పనిచేశానో, ఇదే దృక్పథంతో నా పిల్లలు కూడా పనిచేసి పేద ప్రజలకి, బలహీన వర్గాల వారికి చేదోడవాదుగా ఉండి వారు కూడా ప్రజల మన్నలు పొందుతారని ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి సైకి కూడా వీళ్ళు పరిచయం చేసి, సార్ మా అబ్బాయిలు మీ దాంట్లో పనిచేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్ గారు చేస్తున్న ప్రతిదీ, అంటే అమ్మఒడి అవ్వచ్చు, పట్టాల పంపిణీ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతిదీ, అంటే ఒక ఓటు వేసినందుకు నవరత్నాలుగా అందరికీ ఇస్తున్న మంచి కార్యక్రమాలను చూసి అండ్ నాన్నగారితో కూడా చెప్పడం జరిగింది. మీ తర్వాత మేము కూడా ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నాము అని చెప్తే నాన్నగారు కూడా మా, అంటే మాకు ఉద్దేశం ఉంది కానీ
మీ ఆలోచన తెలుసుకుందామని చెప్పి వెయిట్ చేసామని చెప్పి అంటాం. అండ్ నిన్న మంచి రోజుగా మన విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో, మల్లా విజయప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిన్న పార్టీలో చేరడం జరిగింది. సో ఎలాగైతే మీరందరూ నాన్నగారికి వెన్నుదన్నుగా ఉంటూ నాన్నగారు చేసిన ప్రతి మంచి పనిని మీరు ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు, అలాగే ఆ సర్వీస్ మేము కూడా కంటిన్యూ చేస్తామని, మీరందరు సపోర్ట్ మాకు కావాలని మా ఇద్దరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆరిలోవ సిపిఎం కార్యాలయంలో 10, 12, 13 వార్డు కార్పొరేటర్ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుమార్ మాట్లాడుతూ, 13 ఏళ్లుగా కార్పొరేషన్ ఎన్నికలు లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రత్యేక అధికారుల పాలనతో ప్రజలపై అనేక భారాలను మోపేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని, అందులో భాగంగా ఇప్పటికే ఆస్తి పన్ను పెంచేందుకు నిర్ణయించిందని వివరించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలంటే రానున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించి కౌన్సిల్కు పంపాలని పిలుపునిచ్చారు. జీవీఎంసీకి జరుగుతున్న ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 2007లో ఎన్నికలు జరిగాయి, ఇంతవరకు ఎన్నికలు జరగలేదు. ఈ స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో ప్రజల మీద విపరీతంగా భారాలనేది వేస్తూ వచ్చింది ప్రభుత్వం. అందుకనే ఈ ప్రభుత్వం భారాలు వేసిన దానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఇప్పటికే మన విశాఖ నగరం కానీ రాష్ట్రంలో ఉండే అన్ని పట్టణాల్లోని కూడా మున్సిపల్ చట్టాన్ని సవరించి ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీని ప్రకారం మనకి విశాఖ నగరంతో పాటు రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా అందరి మీద కూడా విపరీతంగా పన్నుల భారం అనేది పడుతూ ఉంది. ఈ పన్నుల భారాన్ని అడ్డుకోవాలనుకుంటే మంచినీటి ఛార్జీలు, పన్నుల భారం, అలాగే కొలాయిలకు నీటి మీటర్లు, అలాగే విద్యుత్ ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీలు, తడి చెత్త, పొడి చెత్త, ఇలాగ పట్టణ సంస్కరణల పేరు మీద పన్నుల భారం అనేది ప్రజల మీద విపరీతంగా వేయాలని చెప్పేసి అధికార పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీనికి వ్యతిరేకంగా కౌన్సిల్లో పెద్ద ఎత్తున గలమెత్తాలి. దీన్ని అడ్డుకోవాలి అనుకుంటే కమ్యూనిస్టుల లోపలుంటే తప్ప సాధ్యపడే విషయం కాదు. అందుకనే ప్రజల మీద భారాలు పడకుండా అడ్డుకోవడం కోసం, ప్రజల మీద ప్రజలకి మంచి పరిపాలన అందించడం కోసం, విశాఖ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి మేము కౌన్సిల్కు పంపాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ దళిత సేన ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. పాల్తేటి పెంటారావు మాట్లాడుతూ, రాజ్యాంగమా, రాజకీయమా, లేక ప్రజాస్వామ్యమా, రాచరికమా, అన్ని విషయాలన్నీ ప్రజలు గమనించాలని, ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ బీజేపీ భాజా జలాన్ని విడనాడి ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగించాలని కోరారు. 32 మంది బలిదానాలతో, రాష్ట్ర ప్రజల పోరాటాలతో ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ ను అమ్మే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. స్టీల్ సిటీగా నామకరణం వచ్చిందంటే అది విశాఖ ఉక్కు కర్మాగారం వల్ల వచ్చినటువంటి పేరుగా ఇవాళ మొత్తం భారతదేశంలో మనకు ఒక అడ్రస్ అనేది చిరస్థాయిగా కనిపిస్తూ ఉంది. మిత్రులారా, నాకు ముందు మాట్లాడిన మిత్రులు చెప్పారు, రాజ్యాంగమా, రాచరిక వ్యవస్థ, ప్రజాస్వామ్యమా, రాచరిక విధానమా, ఏది ఈ దేశానికి శరణ్యం అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇవాళ మనం చేస్తున్న పోరాటం ఇతర రాష్ట్రాల్లో పెట్టినటువంటి కర్మాగారాలు అనేవి ప్రభుత్వాలు ఆయా సందర్భాల్లో నెలకొల్పారు, కానీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మాత్రం 32 మంది బలిదానం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ప్లాంట్ ఏదైనా ఉంటే భారతదేశంలో అది విశాఖ ఉక్కు కర్మాగారం. నీ నమ్మే హక్కు, నీకెవడించాడు ఓ మోడీ అని చెప్పి ఇవాళ ప్రజలు ఉవ్వెత్తున వారి యొక్క ఆవేదనను వెలిపిస్తూ ఉన్నారు. దాదాపు 22,000 ఎకరాలు అంటే 2 లక్షల కోట్ల విలువ చేసే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అలాగే దానికి సంబంధించిన సాంకేతిక బలం, అలాగే అక్కడ ఉద్యోగులు, అక్కడ ఉన్న భూమి, మిషనరీ, ఇలా దాదాపు 20 సంవత్సరాలు కష్టపడి చేసుకున్న ఈ ప్రభుత్వ రంగ సంస్థని కేవలం కొంచెం నష్టం అవుతుందన్న సాగుత ప్రకటించడం అనేది కేవలం ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వడం ద్వారా ఈ యొక్క దేశానికి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులుగా ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కూడా
ప్రభుత్వానికి బలం కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం బలంగా ఉంటేనే ఈ వ్యవస్థ బలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యం ప్రజలే కాబట్టి ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని కూడా ప్రజల సంపద కాబట్టి ప్రజల సంపదని ప్రైవేటైజ్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క భీమసేన వారు చేసిన ఈ యొక్క ప్రోగ్రామ్ కి అందరూ రావడం జరిగింది. అయితే కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడానికి చాలా అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేంద్రానికి లేఖ రాయడం, ఆయన సూచన చేయడం అనేది ఒక శుభ పరిణామం. ఎందుకంటే దీని మీద పార్టీలకి కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా అందరూ కూడా స్టీల్ ప్లాంట్ని ఎలా కాపాడుకోవాలి, రాష్ట్ర భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలి, రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మురికివాడల సందర్శనలో భాగంగా రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు, వార్డు కార్పొరేటర్ అభ్యర్థి రెయ్యి వెంకటరమణ ఆదివారం ఉత్తర నియోజకవర్గంలో పర్యటించారు. 51వ వార్డు అంబేద్కర్ నగర్ లో గల వాన్బే కాలనీలో వారు సందర్శించారు. కెకె రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా మురికివాడలలో నివసిస్తున్న ప్రజలకు మంచినీరు సౌకర్యం, మురుగునీరు కాల్వల నిర్మాణం, రోడ్స్, ఎలక్ట్రిసిటీ తదితర మౌలిక సదుపాయాలు, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోసం మురికివాడలో పర్యటించడం జరుగుతుందని అన్నారు. ఈ పనులు ప్రభుత్వం నుండి మరియు ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా అన్ని సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా రాష్ట్ర కార్యదర్శి సరపల చంద్రమౌళి, వార్డు నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 51వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రెయ్యి వెంకటరమణ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి గారు, ఎన్నికల పరిశీలకులు రవిరాజు గారు, ఎన్నికల అబ్జర్వర్ రమణి గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇవి అందరి తరఫున విజయసాయిరెడ్డి గారిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంది. ఇదెల్లా చాలా మంచి కార్యక్రమం. నాకు తెలిసి గతంలో ఏ నాయకులు కూడా అధికారంలో ఉన్న నాయకులు ఎవరో కూడా మురికివాడలో పర్యటించి వారితో మమేకమై వారి సమస్యలను ఎలా పరిష్కరించాలని అధ్యయనం చేయడం అనేది ఇదే నాకు తెలిసి ప్రప్రథమం. తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ విజయసాయిరెడ్డి గారు కానీ బడుగు బలహీన వర్గాలతో పాటు ఎవరైతే తాడిత పీడిత ప్రధానికి ఉన్నారో వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు నిజాయితీతో నిస్వార్థంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం పాటుపడుతున్నారని గమనించి రాబో జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. 96వ వార్డు అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని మాజీ కార్పొరేటర్ సరగడం చిన్నప్పల నాయుడు అన్నారు. 96వ వార్డు దగ్గువానిపాలెం కాలనీ ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తన హయాంలోనే పెందుర్తిలో అభివృద్ధి పనులు జరగాయని, రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, వీధి లైట్లు మొదలైన మౌలిక సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయని తెలిపారు. పూర్తిగా రాజకీయ అనుభవం లేని వారు తమపై పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే పంచాయతీలలో తమ పార్టీకి తిరుగులేని మెజారిటీ తెచ్చిందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వార్డుని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ అయితే ఒక కొలాయి గలం, ఒక రోడ్డు వేయగలం, ఒక మంచినీళ్ళు ఇవ్వగలం. అదే మీరైతే ఎంతో మంది చదువుకున్నటువంటి అబ్బాయిలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుకున్నారు, డిగ్రీ చదువుకున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు, వీళ్ళందరికీ కూడా ఇవాళ వైజాగ్ క్యాపిటల్ కలిగింది. అందులో కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు నేను కల్పిస్తాను. మీ అందరికీ కూడా సాయస గారు ప్రభుత్వం ద్వారా అందే విధంగా బాధ్యత నేను తీసుకుని ఒక సోదరుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా మీ అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటి పూచీ నాదని చెప్పి పెళ్లి చేస్తూ బాబు పెళ్లి చేసేస్తూ ఉంటారు. ఆ మాటలన్నీ దయచేసి వినొద్దు. అన్ని మాయ మాటలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు. వాళ్ళకి వ్యాపారం అటువంటి మాటలు కూడా అదే విధంగా ఉంటాయి. అందువల్ల ఇవన్నీ గమనించి వాళ్ళ తండ్రి చేశాడని ఆయన చెప్తున్నాడు. మరి ఈ 5 సంవత్సరాలు పెట్టుకున్నాడు, ఆయన ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఏం చేయగలరు? నేను చేశాను అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు పెద్దతో సహకారంతో ఈ కార్యక్రమాలు చేశాను. నువ్వెందుకు చేయలేదు? గణబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నావు, మన బండారు గారు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నావు, నువ్వెందుకు చేయలేదు? అభివృద్ధి కార్యక్రమాలు నడుతున్నా. ఇందువల్ల ప్రజలు మళ్ళీ గమనించండి అని చెప్పి కోరుతున్నాను. చాలా మంది మళ్ళీ ఇందాక చెప్తాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను తల్లులారా, మీరంతా జగన్మోహన్ రెడ్డి గారితో యొక్క స్కీములు ఇవాళ ఏ స్కీములు కూడా మేము పార్టీలు చూడలేదు. ఎవరికి ఉన్నాయని కరెక్షన్లో పోటీ చేశారో కూడా మాకు తెలిసినా అడగలేదు.
జీవీఎంసీ 53వ వార్డ్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ అలీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీలో దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రచారాన్ని సాగించారు. మహిళలు హారతులు పడుతూ స్వాగతం పలికారు. బర్కత్ అలీ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న గెడ్డ రోడ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇది శ్రీరామ్ కాలనీలో ఈరోజు మేము ఫిర్యాదు చేస్తున్నాం. ఎందుకంటే ఈ శ్రీరామ్ కాలనీలో ముఖ్య సమస్య ఉన్నది, గడ్డ ఉంది. ఆ గడ్డ సమస్య పక్కన రోడ్డు సమస్య చాలా ఉంది. మేము గెలిచిన తర్వాత తప్పకుండా ఈ గడ్డ సమస్య, రోడ్డు సమస్య, మా ఇల్లుల సమస్య కేకే రాజు గారి ఆధారంలో మొత్తం చేయించేసి మీకు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్చి 2 నుండి మారిటైమ్ సమ్మిట్ వివరాలు వెల్లడించిన పోర్ట్ చైర్మన్. మురికివాడల అభివృద్ధికి కృషి, వార్డు పర్యటనలో విజయసాయిరెడ్డి హామీ. గడువు పొడిగింపు లేనట్లే, ఫాస్టాగ్ లేకుంటే బాధుడే. అభివృద్ధిని చూసి వస్తున్నా, గ్రేటర్ విజయానికి కృషి చేస్తాం. ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలంటే వామపక్షాలు కౌన్సిల్లో ఉండాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.